వృషభరాశి. వృషభరాశి అంటే వృషభరాశ్యాధిపతి శుక్రుడు, కానీ వృషభరాశి స్థిత వృషభరాశిలో రాహువు, అలాగే సమసప్తమకంలో కేతువు. అలాగే ఈ వృషభరాశికి జన్మరాశి స్థిత రాహువు వలన మొట్టమొదటగా వీరికి మానసిక ఆందోళన, మనస్సు పరిపరి విధాలుగా మారడం, కొద్దిగా భయము వీటితో కలిగి ఉంటుంది, భయంతో కలిగి ఉంటారు వీరు. అలాగే సప్తమంలో కేతువు వలన భార్య నుంచి సుఖ సంతోషాలు, భర్త నుంచి సుఖ సంతోషాలు, స్త్రీలకైతే భర్త నుంచి, పురుషులకైతే భార్య నుంచి సుఖ సంతోషాలు కలుగుతూ ఉంటాయి. ఎందుకంటే వారి పేరు మీద సప్తమంలో కేతువు యొక్క అనుగ్రహం చేత భార్యాభర్తల విషయంలో ఎవరికైతే గనక వీరు వారి ధర్మపత్ని కానీ వారి భర్త మీద కానీ వారు గనక మంచిగా ఏమన్నా సంపాదించుకోవడం కానీ వారి పేరు కలిసి వచ్చేలాగా కానీ వీరికి ఉంటుందన్నమాట. ఈ రకంగా ఉంది. అలాగే ఈ యొక్క వృషభ రాశి వారికి జన్మరాశ్యాతు భాగ్యస్థాన స్థిత అంటే 9వ స్థాన స్థిత ఆ యొక్క శనేశ్వరు యొక్క సంచారం వలన, అలాగే దశమంలో బృహస్పతి యొక్క సంచారం వలన, భాగ్యంలో శని ఉండటం వలన పిత్రార్జితము, తండ్రికి సంబంధించినటువంటి ఆస్తి, పూర్వార్జితము, తాత ముత్తాతునికి సంబంధించినటువంటి ఆస్తి కానీ, అలాగే తండ్రికి సంపూర్ణ ఆరోగ్యము, తండ్రి నుంచి లాభాలు, తండ్రి నుంచి మనకి గౌరవ మర్యాదలు, వారి యొక్క బలము మనకి ఎప్పుడు కలుగుతూ ఉంటాయన్నమాట. దశమంలో బృహస్పతి వలన మేషరాశి వారికి, వృషభ రాశి వారికి దశమంలో బృహస్పతి వలన వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవహార రంగాల్లో దినదినాభివృద్ధి కలిగి వీరి ఉన్నతమైన స్థాయికి, ఉన్నతమైన పదవి పొందుతూ ఉంటారన్నమాట. ఈ సంవత్సరం అంతా కూడా, ఈ జనవరి నుంచి డిసెంబర్ 31 వరకు కూడా వారికి ఈ సంవత్సరం అంతా పొంది మనసు సంపూర్ణ ఆనందంతో, ఆహ్లాదంగా వీరు జీవిస్తూ ఉంటారు ఈ సంవత్సరం అంతా కూడా. కానీ ఈ వృషభ రాశి వారికి జన్మరాశి స్థిత రాహువు కాబట్టి వారికు, వారందరూ కూడా స్త్రీ పురుషాదులు, వృషభ రాశి వారందరూ కూడా స్త్రీ పురుషాదులు, ఈ రాహువుకి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవడం వలన, రాహువుకి మినువులు దానం చేయడం, రాహుగ్రహానికి ఆ మినువులతో కూడుకున్నటువంటి వడలు వేసి అవి ఆంజనేయ స్వామికి మెళ్ళో మాలగా, ఒక 54 కావచ్చు, ఒక 108 కావచ్చు, ఈ రకంగా ఆంజనేయ స్వామికి మాల వేయడం, అలాగే రాహుకాల సమయంలో ప్రతి శుక్రవారం కావచ్చు, మంగళవారం కావచ్చు, రాహుకాల సమయంలో అమ్మవారికి, దుర్గా అమ్మవారికి ఆరాధన చేయడం, అలాగే వడమాల ఆంజనేయ స్వామితో పాటు దుర్గా అమ్మవారికి కూడా వేయడం ద్వారా మీరు కాకపోయినా ఎవరైనా సరే, పిల్లల విషయంలో కావచ్చు, పిల్లలకి వెళ్ళకపోయినా పెద్దవాళ్ళ విషయంలో కావచ్చు, ఎవరైనా సరే వారి బదులు ఎవరైనా పొరపట్ట కింద వారు వేయడం ద్వారా ఆ రాహు యొక్క ప్రభావం వారికి తగ్గి వారి మనస్సు ప్రశాంతత కలిగి మనస్సు ఆందోళన ఉండదన్నమాట. ఈ రాహు యొక్క ప్రభావం చేత ముఖ్యంగా చిన్నపిల్లలు, చదువుకునే విద్యార్థుల విషయంలో, కాలేజ్ చదువుకునే విద్యార్థుల విషయంలో చెప్పాలంటే మనస్సు ఎప్పుడు కూడా పరిపరి విధాలుగా మారుతూ ఉంటుంది. కాబట్టి ఆ పరిపరి విధాలుగా మారకుండా మనసు ఎప్పుడు స్థిమితంగా ఉండాలి, మానసిక ఆందోళనకు తొలగిపోవాలి, అలాగే ప్రేమ వివాహారాలు, సూసైడ్స్ ఇలాంటివి ఏమీ లేకుండా ఉండాలి. కాబట్టి పిల్లల విషయంలో ఈ పెద్దవాళ్ళు ఖచ్చితంగా చేయాల్సిన విషయం ఏందయ్యా అంటే, రాహుకి సంబంధించినటువంటి మీ పిల్లకాయలు ఎవరైనా సరే, స్త్రీ అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, ఎవరైనా కావచ్చు, మనవళ్ళు, మనవరాలు ఎవరైనా కావచ్చు, వీళ్ళందరికీ కూడా రాహుగ్రహ దోష నివృత్తి పూజ శాంతి చేయడం ద్వారా వారు సంపూర్ణ ఆరోగ్యంతో, ఆయుష్యతో ఉంటారని చెబుతున్నానన్నమాట. కాబట్టి ఈ యొక్క వృషభ రాశి వారందరూ ఈ సంవత్సరం అంతా కూడా ధనాభివృద్ధి, అలాగే ఉద్యోగంలో, వ్యాపార, సినీ రంగ, రాజకీయ రంగాల్లో దినదినాభివృద్ధి కలుగుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి వీరందరూ కూడా సంపూర్ణ ఆరోగ్యంతో, ఆయుష్తో ఉంటారన్నమాట. శుభం.